హాయ్ ఫ్రెండ్స్, మీకు ఆశ్చర్యం కలిగించే మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు మనం చూద్దాం. మనం పీల్చే ఆక్సిజన్ 20% వరకు మన మెదడే యూజ్ చేసుకుంటుంది. డాల్ఫిన్స్ నిద్రపోతూ కూడా ఈదగలవు. సముద్రంలో ఉన్న బంగారం అంతా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి పంచిపెడితే ప్రతి ఒక్కరి దగ్గర 4 కేజీల వరకు బంగారం ఉంటుంది. అంటే ఈ సముద్రంలో ఎంత బంగారం ఉంటుందో ఒకసారి మీరే ఊహించుకోండి. మన ఇండియాలో జరిగే భారీ మహాకుంభమేళలో కనిపించే జనం ప్రపంచంలో ఇంకెక్కడ కనిపించరు. 12 లక్షల దోమలు ఒకటేసారి మన మీద దాడి చేస్తే మన ఒంట్లో ఉన్న రక్తాన్ని మొత్తం పీల్చగలవు. శ్రీలంకలో 89, 98 అనే సీతాకొక చిలుకలు ఉంటాయి. గుర్రాలలో 54 రకాల బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. అప్పుడే పుట్టిన బాబాయిన పాపైన 6 నెలల వరకు బ్లాక్ అండ్ వైట్లోనే కనిపిస్తుంది. ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ భూమి లోపలికి కరిగిపోవాలి అంటే 450 సంవత్సరాలు పడుతుంది. సింగపూర్లో బబుల్ గమ్ తినడం నేరం. జీబ్రాలు పడుకొని నిద్రపోలేవు, అవి ఎప్పుడు నిలబడి నిద్రపోతాయి. కేవలం వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకోవడానికి మాత్రమే ప్లేస్టోర్లో 50కి పైగా అప్లికేషన్స్ ఉన్నాయి. 2019 సర్వే ప్రకారం టీవీ చూసేవారి కంటే యూట్యూబ్ చూసేవారే ఎక్కువ. యూట్యూబ్ చూసేవారు 58% అయితే టీవీ చూసేవారు కేవలం 42% మాత్రమే. ఈ భూమి మీద ప్రతి జీవి బతకడానికి నీళ్ళు అవసరం. నీళ్ళు తాగలేందే ఏ జీవి బతకలేదు. కానీ కాంగారో రాట్ అనే జీవి తన జీవితం మొత్తంలో ఎప్పటికీ నీళ్ళు తాగదు. జూపిటర్ ఈ గ్రహం లేకపోతే మనతో పాటు ఈ భూమి, ఈ ప్రపంచం ఎప్పుడో అంతమై ఉండేది. దీనికి గల కారణం తెలుసుకునే ముందు ఒక చిన్న సైన్స్ని రిఫైన్ చేసుకుందాం. భూమికి గ్రావిటేషనల్ ఫోర్స్ 9.807 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. గ్రావిటేషనల్ డిస్టెన్స్ 6378 కిలోమీటర్స్. జూపిటర్ గ్రావిటేషనల్ ఫోర్స్ 24.79 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే భూమి కంటే 2.5 రెట్లు ఎక్కువ గ్రావిటేషనల్ ఫోర్స్ కలిగి ఉంది. అలాగే గ్రావిటేషనల్ డిస్టెన్స్ 11,03,600 కిలోమీటర్స్. భూమి కంటే ఎక్కువ గ్రావిటేషనల్ ఫోర్స్, ఎక్కువ గ్రావిటేషనల్ డిస్టెన్స్కి గల కారణం సైజ్. మన భూమి లాంటి 10 లక్షల గ్రహాలు కలిస్తే ఒక జూపిటర్. ఇప్పుడు మన భూమి బ్రతకడానికి జూపిటర్ ఏ విధంగా సహాయం చేస్తుందో తెలుసుకుందాం. ఈ అనంత విశ్వంలో ఎన్నో భారీ విస్ఫోటనాలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో ఆస్ట్రాయిడ్స్ భూమి వైపు దూసుకొని వస్తుంటే అది భూమిపై పడకుండా ముందే జూపిటర్ ఎక్కువ గ్రావిటేషనల్ డిస్టెన్స్ కలిగి ఉండడం వల్ల ముందే ఆకర్షించుకుని మన భూమికి ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. ఒకవేళ ఈ ఆస్ట్రాయిడ్ భూమి వైపు పడితే కొన్ని దేశాలు పూర్తిగా నిలమట్టమైపోతుంది. ఈ విధంగా ఈ జూపిటర్ మన భూమిని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తుంది. ఈ భూమి ప్రకంపనలను బట్టి భూకంపాలు వస్తాయని 5 రోజుల ముందే నాగుపాము పసిగట్టగలదు. కానీ ఆ విషయం మర్చిపోయి అదే భూకంపానికి ఆ నాగుపాము చనిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియోలో ఒక క్వశ్చన్ అడిగాను, వాట్ ఈస్ ద తెలుగు మీనింగ్ ఆఫ్ హ్యాకింగ్? హ్యాకింగ్ అంటే తెలుగు పదం తస్కర. అలాగే నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను, మొట్టమొదటిసారిగా ఆస్కార్ను గెలుచుకున్న వ్యక్తి ఎవరు? దీనికి మీకు ఆన్సర్ తెలిస్తే నా కామెంట్ రూపంలో చెప్పండి, లేదా నా నెక్స్ట్ వీడియోలో నేనే మీకు ఆన్సర్ను ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోలో మీకు ఫ్యాక్ట్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం, అలాగే ఎనిమల్ రీసెర్చ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం తెలుసుకోవాలనుకుంటే రియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.